వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. స్థానిక బోర్డ్ స్కూల్ భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు గురువారం నిర్వహించిన ఫిజియోథెరపీ క్యాంపును మండల విద్యాశాఖ అధికారిణి కె శ్రావణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రమం తప్పని ఫిజియోథెరపీ దివ్యాంగులకు వరమని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. తల్లిదండ్రుల అవిద్య మరియు అవగాహన లేకపోవడమే వారి స్థితికి కారణమని, చిన్న వయసులో పెళ్లిళ్లు అనారోగ్య హేతువని తల్లిదండ్రులను హెచ్చరించారు. సమాజం బాల్య వివాహాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడవచ్చని అన్నారు. అనంతరం బోర్డు స్కూల్లోని వసతులను, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్, ప్రధాన ఉపాధ్యాయుడు వరికుంట్ల వెంకటేశ్వరులు, ఫిజియోథెరపిస్ట్ సంధ్య, ఐఈఆర్టీలు అరుణ్ కుమార్, ఈశ్వరమ్మ పాల్గొన్నారు. కూర్చోలేదు.